బీఆర్ఎస్ నేతలు ఇవాళ తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను కలవనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు రాజ్భవన్ లో భేటీ కాబోతున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఇతర ఎమ్మెల్యేలు కూడా కలవనున్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఫిర్యాదు చేయనున్నారు. పార్టీ ఫిరాయింపులు, ఎమ్మెల్యేల ప్రోటోకాల్ ఉల్లంఘన, నిరుద్యోగులపై పెట్టిన కేసులపై ఫిర్యాదు చేయనున్నారు. దీంతో పాటు రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై కంప్లైంట్ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. బీఆర్ఎస్ నేతలు ఇవాళ తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను కలవనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు రాజ్భవన్ లో భేటీ కానున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఇతర ఎమ్మెల్యేలు కలవనున్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఫిర్యాదు చేయనున్నారు. పార్టీ ఫిరాయింపులు, ఎమ్మెల్యేల ప్రోటోకాల్ ఉల్లంఘన, నిరుద్యోగులపై పెట్టిన కేసులపై ఫిర్యాదు చేయనున్నారు. దీంతో పాటు రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై కంప్లైంట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇటీవల బీఆర్ఎస్ నేతలు తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణను కలవబోతున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు రాజ్భవన్ లో భేటీ కాబోతున్నారు. పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజు ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ రాజు. ఈ రోజు గవర్నర్ తో భేటీ కాబోతుంది తెలుస్తోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు అందరూ కూడా, డీటెయిల్స్ ఏంటి? మొత్తానికి రాష్ట్రంలో నెలకొన్నటువంటి ప్రోటోకాల్ అంశాలతో పాటు పార్టీ మారుతున్నటువంటి ప్రజాప్రతినిధులకు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలు ఏవైతున్నాయో, దౌర్జన్యాలు అని చెప్పి పేర్కొన్నటువంటి అంశాలపైన రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణ కలిసి ఫిర్యాదు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగా నిన్న షెడ్యూల్ ఖరారు చేసుకున్న అపాయింట్మెంట్ తీసుకున్నటువంటి కేటీఆర్ తన నేతృత్వంలో ఉన్నటువంటి పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, అందుబాటులో ఉన్న వాళ్ళు పార్టీ ముఖ్య నేతలందరినీ తీసుకుని ఆయన 11:30-12 గంటల ప్రాంతంలో రాజ్భవన్ కు రాబోతా ఉన్నారు. రాజ్భవన్ లో వచ్చి కలిసి గవర్నర్ కి ఒక వినతి పత్రం సమర్పిస్తారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడి ఆ జరిగినటువంటి అంశాలన్నీ కూడా వివరించేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. మొత్తంగా ఇటీవల కాలంలో ప్రధానంగా ప్రోటోకాల్ అంశం బీఆర్ఎస్ పార్టీని పట్టుపీడేస్తా ఉంది. అధికారిక కార్యక్రమాల్లో గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాకుండా వారి చేతిలో ఓడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వేదికలపై కూర్చోబెట్టి ప్రోటోకాల్ వాళ్ళకి ఇస్తున్నారు. గెలిచినటువంటి ఎమ్మెల్యేలను నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఆ సత్యేంద్రారెడ్డి అంశంపైన ఇప్పటికే స్పీకర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. స్పీకర్ ను కలిసి ఫిర్యాదు చేసినప్పుడు కూడా ఎటువంటి స్పందన రాకపోతే ఈ రోజు గవర్నర్ కలవాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నారు. సో ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికెక్కడికి అంశాలతో పాటు కొన్ని స్థానికంగా జరుగుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై జరుగుతున్నటువంటి దాడులు, కాంగ్రెస్ పార్టీ నుంచి జరుగుతున్నటువంటి ఒత్తిళ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి అంశాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగా మెమోరాండం తయారు చేసుకుని రాబోతా ఉంది ఈ ఆశ. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.